Ambedkar, Johar Dr. Ambedkar. राष्ट्र माल महानाडु नूतन कमिटी भागंगा जम्मलमडुगुलो राष्ट्र गौरव अध्यक्षुडु सुद्दपल्ली मुरली प्रसाद, डिस्ट्रिक्ट वर्किंग प्रेसिडेंट सुद्दपल्ली अरुण कुमार, डिस्ट्रिक्ट यूथ प्रेसिडेंट उल्ली किरण, रायलसीम प्रेसिडेंट सागर विनी कुमार, जम्मलमडुगु रायलसीम कार्यदर्शी गोकुल सुधाकर् एन्नुकोवडं जरिगिंदी। जम्मलमडुगु तालूकालो विपरीतमैन प्रभुत्व भूमि दोपिडी जरिगिनदनि गुडंचेरुवु पोन्नतोट अम्मवरं गंडिकोट रोड मैलवरं मंडलालो भूदोपिडी एक्कुव जरिगिंदनि कोंतमंदि रेवेन्यू अधिकारुलु कब्जादारुलतो डब्बुलु तीसुकोनि वारितो कुम्मकै राष्ट्र प्रभुत्वानिकि चेड्डपेरु तेस्तुन्नारनि ఈ విషయం అనేకసార్లు ఆర్డీఓకి కలెక్టర్కి స్పందనలో తెలియజేసినప్పటికీ కనీసం అధికారుల నుండి ప్రతిస్పందన లేదు। నాన్ రెడ్డి నాన్ పవర్ అన్నట్లుగా పరిపాలన సాగుతోందని రెవెన్యూ పరిపాలన ఇదా అని ప్రజలు అనుకుంటున్నారని వీటిపై విచారణ చేసి భూదోపిడికి సహకరించాలని రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు రామాజీ ఇమ్మానుయల్ డిమాండ్ చేశారు। రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోకుంటే ఎన్నికల కోట్ అయిపోయిన వెంటనే జమ్మలమడుగు పట్టణంలో గోనెపట్ట కట్టుకొని వీధి వీధిన సిల్వను మోస్తూ రెవెన్యూ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రజలకు వివరిస్తామని అధికారులపై చేసిన ఫిర్యాదును నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సెక్షన్ తలుపుల యొక్క సమస్యలపైన దళితులు అడగబడుతున్న విషయాలపైన పోరాడాలని ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తూ, అయితే గడిచిన దాదాపు 10 సార్లు కడప కలెక్టర్ ఈ స్పందన కార్యక్రమంలో గుడిం చెరువు అంబారము కోట అటునే దండికోట రోడ్డు కానీ ఆర్డీఓ కానీ ఇంతవరకు నన్ను పిలిచి ఏమి జరిగిందని కూడా నన్ను అడగలే। అంటే దళిత పట్ల అధికారులు ఎంత కులవేక్ష చూపుతున్నారో ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది। నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడినారో అనేది నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి। అయినా ఎవరు ఫైర్ అధికారులు పట్టించుకోలేదు। నాన్ రెడ్డి నాన్ పవర్ రెవెన్యూ శాఖలో నాన్ రెడ్డి నాన్ పవర్ ఇది బల్లగుద్దు చెప్తాను ఆర్డీఓ గారికి, 10 సార్లు కలిసి పర్సనల్ గా కలిసిన ఆర్డీఓ గారిని నేను చెప్తాను, ఆర్డీఓ గారు మేము ఇచ్చిన జీతాలు మేము పెంచుకుంటున్నాము, కానీ ఇక్కడ అంత అవినీతి అక్రమాలు జరుగుతుంటే మీరేం చేస్తున్నారు? అదే దళితులకి 2 సెంట్లు స్థలం కావాలంటే మొత్తం బెటాలియన్ ఉంటుంది సార్ ఎవరన్నా ఆక్రమించుకుంటే, మళ్ళీ 10 ఎకరాలు 20 ఎకరాలు ఆక్రమించుకొని విలాసవంతమైన భవనాలు పెట్టారు గుడిం చెరువులో, మరి దాని మీద మీ సొందరం ఏమిటి? దళితకోట రోడ్డు మొత్తం ఆక్రమించుకున్నారు భూములు రోడ్డు పక్కన ఆ పక్క ఈ పక్క, మరి మీ సొందరం ఏమిటి? మరి మైలవరం మండలంలో ఆక్రమించుకున్నారు, మరి ఏమి మీ సొందర? మరి మాలోని మీదకి వస్తావా ఆ చట్టాలు? మాలోని ముందుకైతే రేసుపురంలో పోయేది, అగ్రకులస్తుల ముందుకైతే కంసగాజులో పోయేది మీ చట్టాలు, ఏం చట్టాలయ్యా మీది? ఈరోజు మీరు చెప్పన్నా ఎన్ని కోళ్ళు ఏ లోపల ఈ గుడించారు బిల్డింగులు అక్రమంగా కట్టినట్టు రేసు మట్టాలు అవన్నీ ఆక్రమ చేసుకుని అక్కడ కట్టినారు ఒక ఆర్టీసీ ఉద్యోగి డ్రైవర్, అతను ఆర్టీసీల ఉద్యోగం ఉంటున్నాడు, అతను కూడా విలాసం తేరు భాగం కట్టారు గుడించెరువులో, హోటల్ సహా ఆరోగ్య తోడుతో వచ్చేవారు, వచ్చి కూడా చూసి చూడనట్టుగా నాకు కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వాలి ఈ మీ సొందర పిటిషన్ కు ఈ విధంగా క్లోజ్ అయింది, ఈ విధంగా చర్చించడం మేమని కూడా నాకు ఒక్క లెటర్ కూడా పెట్టలే, ఏమయ్యా ఇంత అన్యాయము? ఇది ఈ ఎన్నికల కోడ్ మూసేలోపు దీంతో మీద చర్య తీసుకోకపోతే గోనెపట్ట కట్టుకొని జమ్మలోడు టౌన్ అంతా శిలోయాగం చేస్తా చెప్తాను, ఆర్డీఓ గారికి శిలోయాగం చేస్తా, అంబేద్కర్ పక్క అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి చెప్తాను, నేను ఖచ్చితంగా శిలోయాగం చేసి మీ అంతా మీ మీ ఇక్కడ జరిగే మా మీద అణిచివేత కార్యక్రమాన్ని ఈ జమ్మూరు పట్టణ ప్రజలకు అలాగే బైదుకూరు పొద్దుటూరు కాజీపేట కడప వరకు కడప ఎస్సీ ఆఫీస్ వరకు నేను శిలోయాగం చేస్తానని ఈ సందర్భంగా మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను। అలాగే ఎవరైతే ఈ కబ్జాదారికి పాల్పడ్డారో వాళ్ళని మీరు ఎంత ఉంటేనే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్ర మల్ల మహానాడు రాష్ట్ర అధ్యక్షునిగా డిమాండ్ చేస్తున్నాను। జై భీమ్, జై జై భీమ్।